ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మొదటిసారి మలద్వారం నుంచి బయటకు వచ్చే మలము గట్టిగా లావుగా కొంచెం రంగు మారి నల్లనల్లగా బుడుపులు బుడుపులుగా అలా వచ్చి ఆ తర్వాత మలము సన్నగా మెత్తగా అట్లా వస్తూ ఉంటుంది ఈ రకంగా మల విసర్జన జరగటం అనేది నాకు తెలిసి నూటికి తొంభై మందికి పైగా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం పూట వెళ్ళే మోషన్ కానీ ఎప్పుడన్నా రోజులు ఒకసారి వెళుతుంటారు కదా ఆ వెళ్ళినప్పుడు అలా వస్తుంది ఈ గట్టిగా లావుగా వచ్చే ఫస్ట్ పార్ట్ మలద్వారం నుంచి డెలివరీ అయ్యేటప్పుడు రక్తంలో నుంచి స్లోగా జరుగుతుంది ఎందుకంటే హార్డ్గా ఉంది కదా గట్టిగా ఉండేసరికి అక్కడ స్పీడ్గా జరగదు స్లోగా జరగటం మీరు దాన్ని బయటికి పంపేటప్పుడు గేటా చిన్నది గట్టిగా అయింది ఉండ పెద్దది కాబట్టి కొంచెం ప్రెషర్ పెడతారు మలద్వారం బాగా విచ్చుకుని బాగా సాగి అట్లా వస్తుందనమాట బయటికి ఇట్లా ఎప్పుడైనా ఆ గట్టి మలం వచ్చినప్పుడే కొంచెం అంచు పగిలిపోవటం కానీ అంచులమ్మట ఒక్కొక్కసారి చీరుకుపోవటం కానీ ఒక్కొక్కసారి ఏదైనా చొక్కా రెండు చొక్కల రక్తం మలములో కింద పడటం కానీ మీరు గమనిస్తూ ఉంటారు నాకు మొదట మలం అట్లా గట్టిగా వస్తున్నదని మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి కూడా అబ్బాయి ఇది లేకుండా మెత్తగా వస్తే బాగుండి అనుకుంటారు తర్వాత వస్తుంది కానీ ముందు పార్ట్ అట్లా అవుతుంది ఎందుకు అవుతుంది ఆ గట్టిగా మలం అనేది కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మీకు అవగాహన కలిగిస్తే కొంచెం లావు బదులు సన్నగా వచ్చి మెత్తగా స్మూత్గా వచ్చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది కదా దాని కొరకు ఎందుకు అట్లా అవుతుంది ఏం చేస్తే అది పోతుంది ఈ అవగాహన మీకు మనందరికీ ఉన్న అలవాటు ప్రకారం ఒకసారి దొడ్లోకి వెళితే ఆరోగ్యమే ఒకసారి దొడ్డులోకి వెళ్తే మలబద్ధకం కాదు అని అర్థం ఈ ఒకసారి దొడ్లోకి వెళ్ళేవారికి మలము గట్టిగా అవుతుంది మీరు ఎవరు రోజుకి ఒకసారి వెళ్ళినా వాళ్ళకి మాత్రం ఫస్ట్ వచ్చే పార్టీ లావుగా కొంచెం గట్టిగా వస్తుంది ఇది నైంటీ పర్సెంట్ మందిలో కనపడుతుంది అంటా నేను ఎందుకు అవుతుంది అంటే మీ మలంప్రేగు బారిడంత ఉంటుంది మనం రెండు చేతులు చాపితే ఎంత ఉంటుంది బార అంత అంత పడుండే మలం ప్రేగులో మీరు ఒక్కసారి దొడ్లోకి వెళ్ళి పది నిమిషాలు గంట కూర్చుని విసర్జన చేసినప్పుడు దగ్గర దగ్గర ఇంత పొడవు ప్రేగులో మలం బయటకు వస్తుందండి అంటే సగం మలం ప్రేగు ఖాళీ అయింది అనుకోండి బాగా మంచి మోషన్ అయింది అందువల్ల మిగతా ప్రేగులో మలం చాలా స్టాక్ ఉంది మీరు ఒకసారి వెళ్తే చాలు అనుకుని వదిలేస్తున్నారు అంటే మలం ప్రేగు మొత్తం మీరు ఖాళీ చేయట్లో ఒకసారి తోటిలోకి వెళ్ళినప్పుడు ఏ జీవికి ఒక్క ట్రిప్పులు వెళ్తే మొత్తం ప్రేగంతా ఖాళీ అయ్యే గుణం లేదండి ఒకసారి వెళ్ళినప్పుడు నలభై శాతం యాభై శాతం ప్రేగు ఖాళీ అవుతుంది అంతే బాగా పెద్ద మోషన్ అయినా కానీ మిగతా ప్రేగులో మలం భాగం రెడీగా ఉంది ఆ ఉన్నదాన్ని మీరు ఈరోజు ఒకసారి వెళ్తే చాలు కదా అని మైండ్ పెట్టక వదిలేస్తున్నారు నేను పర్ఫెక్ట్ నేను హెల్దీ నాకు ఒకసారి దొడ్లోకి వెళ్ళింది కానీ నాకేం లేదు లేదుగా అనుకుని అందరూ అలవాటు ఒకసారే కాబట్టి మీరు అదే భావంలో ఉన్నారు ఈ మలం ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ వెయిటింగ్ మీకు ఈరోజు ఉదయం వెళ్తే రేపు ఉదయం ఈరోజు పగలు మధ్యాహ్నం సాయంకాలం వెళ్తే మళ్ళీ రేపు పగలు మధ్యాహ్నం సాయంకాలం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మలం ప్రేగులో వేడికి అట్లాగే ఉంటుంది ప్రేగుల లోపల ముప్పై ఆరు డిగ్రీలు వేడి చాలా మీకు వచ్చే మోషన్ కూడా వెచ్చగా వస్తుంది కదా కానీ చూడండి మలం కూడా అంతంత వేడి వేడిగా వస్తున్నాదంటే ప్రేగులు ఎంత వేడి లేకపోతే ఆ వేడికి ముప్పై ఆరు డిగ్రీలు ఇరవై నాలుగు గంటలు అట్లా పెట్టి చూడండి ఎట్లా ఉండదు అందులో ఉన్న నీరు ఆవిరైపోతుంది నిదానంగా ఈరోజు మొదటిసారి వెళ్ళినప్పుడు లావుగా వచ్చి తర్వాత మెత్తగా వచ్చింది అంటే మీ ప్రేగులో ఉన్న మలం అట్లా మెత్తగానుంది వెనకాలంతా కానీ దీన్ని మీరు నెక్స్ట్ డే దాకా దాచి డ్రై చేసుకున్నారు గట్టిగా చేశారు ఉండేసరికి ఆ హీట్కి కొంత బుడుపులు బుడుపులుగా నల్ల నల్లగా రంగు మారిపోతుందండి ఫస్ట్ పార్ట్ అంటే మీరు ప్లేట్ మీద పడిన అది అంటుకోదు డ్రై అయింది కాబట్టి తర్వాత అంటుకుంటుంది మళ్ళీ అలా ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు ఎందుకు వచ్చిందంటే మీరు నిలవ చేయటం వల్ల ఇది ఎవరు ఆలోచన పెట్టక ఇది డ్రై అయ్యి అట్లా అవుతున్నది దీన్ని లేకుండా వెళ్ళాలంటే నేను కూడా ఇలాంటి విషయాల్లో చాలా స్టడీస్ నా మీద నేను చేసుకున్నాను ముప్పై ఏళ్ల క్రితం ఒకసారి అందరి వల్ల దొడ్లోకి వెళ్ళి మరి మిగతా మాలాన్ని దాచి నేను సాయంకాలం వెళతా ఒక మాదిరి గట్టిగా లావుగా వస్తుంది కొంచెం అనకపోయినా కొంచెం అట్ట పెడితే కానీ రా జరగదు అది ఫ్రీగా జరిగేళ్ళ ఈరోజు వెళ్లకుండా రేపు రొద్దును వెళ్ళా కొంచెం ఇంకా లావు పెరిగి నేను స్టడీస్ ఇట్లా చేస్తుంటా లావుగా వెళ్ళి ఇంకొంచెం ఒత్తిడి పెడితే జరిగింది రేపు కూడా వెళ్ళకుండా ఆపి ఎల్లుండి వెళ్ళా నల్లగా మొదటి పార్ట్ మాత్రం గట్టిగా అట్లా వచ్చేసింది అనమాట పెద్ద కడ్డీలాగా అట్లా వచ్చేస్తాయి అనమాట మూడు రోజులు ఆపిల్లా గోళీలు వచ్చినాయి ఎక్కడ ఉండ కట్ అయిపోతుందనమాట అంటే ఉంచే స్థితిని బట్టి అట్లా అవుతుంది మీ కొంతమంది అనుకుంటారు నా ప్రేగులు ఇంతేనండి నా ప్రేగుల మలం డ్రై అయిపోతుందండి ఊరికే అంటుంటారు ప్రేగులు అందరికీ కరెక్ట్గానే ఉన్నాయి మన అలవాటును బట్టి అది డ్రై అవుతున్నది కాబట్టి ఇట్లా అవ్వకుండా వెళ్ళాలంటే ఏం చేయాలి రోజుకి రెండుసార్లు అన్న పెట్టుకోండి ఉదయం పూట నేను రెండోసారి నీళ్లు తాగండి మళ్ళీ లీటర్ పావు లీటర్న్నారా ఆలోచన పెట్టండి అంటా కదా అలా పెట్టండి ఈ మలం రేపటిదాకా ఉండి డ్రై చేసుకుని గట్టిగా లావుగా చేసుకునే కంటే ఈ విసర్జన చేయండి చెత్తడబ్బా పూర్తిగా ఈరోజే పారేయండి డబ్బాలో చెత్త దాచుకుంటే నష్టం ఇక్కడ దాస్తే అంతే నష్టం కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు వెళితే మలం గట్టిగా అవ్వదు హార్డ్గా రాదు ఆ వేస్ట్ మీ ప్రేగుల నుంచి టాక్సిన్స్ అబ్జార్బ్ కాకుండా ఉంటాయి హెల్దీ వాతావరణం మీ మలం ప్రేగులను ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు వెళ్ళాలి అనుకోండి ఒకసారి వెళ్తే మలబద్ధకం ఒకసారి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి మంచి అలవాట్లు అంటే రోజుకు రెండుసార్లు మల విసర్జన తప్పనిసరిగా చేయటం అని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం